हेलो फ्रेंड्स, वेलकम टू बुड्डीस किचन। देवी नवरात्रि मन की रेंडव रोज बाल त्रिपुर सुंदरी देवी मन की अम्मवारु दर्शनमिस्तारु। अम्मवारु धरिंचे चीर लेत गुलाबी रंगु। అమ్మవారికి మనం చేసి పెట్టుకునే నైవేద్యం వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి. ఈరోజు మనం అమ్మవారికి చక్కటి నిమ్మకాయ పులిహోర చేసుకుని నైవేద్యంగా పెట్టుకుందాము. నేను ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా నేను మీకు ఏ ఏ ప్రసాదాలు చేసి పెట్టుకోవాలో నేను ఉదయానే మీకోసం నేను చేసి పోస్ట్ చేస్తాను. మీరు అది చూసి మీరు చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ కమ్మని నిమ్మకాయ పులిహోర అమ్మవారి కోసం మనం తయారు చేసుకుందాము. దానికోసం నేను 1 కప్పు రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను. రైస్ని వాష్ చేసుకుని నూనె కాస్త ఉప్పు వేసి ఈ విధంగా పలుగ్గా వండి పెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపుకి మనం ఏం కావాలో చూసుకుందాము. ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం పల్లీలు వేసుకుందామండి. ఒక చారెడ్ పల్లీలు వేసుకుందాము. కావాలంటే మనం జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. వీటిని కాస్త దూరగా వేపుదాము. వెంటనే పోపు గింజలు వేయొద్దండి. కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఆవాలు 1/3 వంతు వేసాను. వేసి కాస్త దూరగా ఫ్రై చేద్దామండి. దగ్గరే ఉండి మనం సిమ్లో వేపుకున్నామంటే చక్కగా వేగుతాయి, హైలో పెట్టద్దు. ఒక ఎండుమిరపకాయని నేను ముక్కలుగా చేసి వేసుకున్నాను. చూడండి, మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అల్లం తురిమి కాస్త వేస్తున్నానండి, దాంతో చక్కటి రుచి వస్తుంది. 4 చిన్న పచ్చిమిరపకాయలు నిలువుగా చీరి వేసుకున్నాను. కరివేపాకు కాస్త వేసుకున్నాను. వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసి పసుపు 1 స్పూను, కలర్ఫుల్గా రావాలంటే 1 స్పూన్ వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. ఇంగువ 1/2 స్పూను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మిక్స్ చేసుకొని ఉప్పు నేను 1 స్పూన్ వేసాను, ఎందుకంటే నేను ఉడికేటప్పుడు కాస్త వేసాను, అందుకని చూసుకొని వేసుకోండి ఉప్పు. ఈ విధంగా మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అప్పుడు నేను 3 నిమ్మకాయలని జ్యూస్ తీసి పెట్టుకున్నాను. ఆ 3 నిమ్మకాయలని కూడా మీడియం సైజ్ నిమ్మకాయలు అండి, మరి పెద్దవైతే పులుపు అయిపోతాయి. మీడియం సైజ్ నిమ్మకాయలని జ్యూస్ తీసి పెట్టుకున్నాను. అది పోపులో వేసుకొని మనం 1.5 మినిట్ వరకు ఈ విధంగా పోపులో ఉడకనిద్దాము. నిమ్మకాయ అన్నానికి కలిపే కంటే కూడా ఇలా పోపులో వేసి చేసుకున్నామంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని ప్యాన్లో వేసుకొని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ఏ రెసిపీ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా మీకు వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. నిమ్మకాయ బాగా జలుబు చలవ అంటారు కదండి, అందుకే మనం పోపులో నిమ్మరసం వేసుకున్నామంటే ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి చక్కటి పులిహోర, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. నేను బౌల్లోకి తీస్తున్నాను అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర. చూసి మీరు ఇది ఏ విధంగా చేసుకుని చూసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ 3వ రోజు కలుద్దాం. బాయ్ అండి.